చాలా భయంగా ఉంది, అందుకే కొంచెం ఆలోచిస్తున్నాను. చూడు సంజయ, నా డిపార్ట్మెంట్ లో కొందరైతే ఉండొచ్చు కానీ నేను మాత్రం అలాంటి వాడిని కాదు. మాకు జీతాలు ఎలా అందుతున్నాయో తెలుసా? కింది స్థాయి హోమ్ గార్డ్ నుంచి పై స్థాయి అధికారుల వరకు మేము ఎలా జీతాలు తీసుకుంటున్నామో తెలుసా? ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఆరికాలం శ్రమించే రైతులు, యంత్రాల నడుమే తమ చెమటను ఎత్తురుగా చిందించే శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు కట్టే పన్నులతో మేము సకాలంలో జీతాలు తీసుకుంటున్నాం. ప్రజల సొమ్ముతో జీతాలు అనుకుంటూ ఈ ప్రజలకు నేను ద్రోహం చేయలేను. నా వ్యక్తిత్వం అలాంటిది కాదు, నువ్వు నన్ను నమ్మొచ్చు. సారీ విక్రమ్, నువ్వు కూడా అందరిలాంటి వాడివి అనుకున్నాను, కానీ నువ్వు మంచి వాడివని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. చిన్నావు చంప గిల్లగా గిల్లగా ముళ్ళు కుత్తినావే మెల్లగా, పత్తి కళ్ళ గుండ పొంగి పొర్లగా పొర్లగా, చూపులో ఫిరంగి గుళ్ళ జల్లుగా, సింగులన్నీ తెలిసినావు ఫుల్లుగా ఫుల్లుగా, గురాతి కోడి సుర్ర కత్తి కట్టి దుక్కు 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 తాతకారంగా, శంకు మార్పు లుంగి పైకి ఎత్తి కట్టి ఎత్తుకెళ్ళి పోర నన్ను ఏకంగా, ఏ పాన కట్టు పెంచినట్టు ఉసుకొస్త మెదికి, ఆ మందు గుట్టు పెట్టినట్టు మాయ దారి గుట్టు మట్టు నిన్ను చూసి పట్టు మంది రోహో, కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చి నోడు రో. నువ్వు నాకు నచ్చినోడు రో.
డాడ్ ఏంటి ఎంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? రేపు మన పార్టీ జరగబోయే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. ప్రతిపక్షం వాళ్ళు ఆటంకం కలిగిస్తారేమోనని పోలీస్ డిపార్ట్మెంట్ కు ముందుగానే తెలియపరిచాను. పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం కావాలంటే కుక్కకు బిస్కెట్లు వేసినట్లుగా డిపార్ట్మెంట్ కుమ్ముడుపులు చెల్లిస్తే సరే, వాళ్ళే మనకు అనుకూలంగా దగ్గరుండి మరీ సభను నడిపిస్తారు. అదేరా, అదే నేను చేద్దాం అనుకున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ కు మీకు ఎంత కావాలో చెప్పండి, అందిస్తాను. ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరినీ ఏవో తప్పుడు కేసులు పెట్టి సెల్లు వేయండి అని చెప్పాను. అందుకు డిపార్ట్మెంట్ ఏముంది డాడ్? పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఆ ఏసీపీ విక్రమ్ ఎలా చెప్తే అలా వింటున్నాయి. ఒక్క రూపాయలు సొంతం తీసుకోకుండా అన్ని రాజకీయ పార్టీలు మా దృష్టిలో సమానమే, అన్ని రాజకీయ ఎత్తులు కుయుక్తులు మేము గమనిస్తున్నాము అని పోయేదాలు వల్లిస్తున్నారు. మరి ఇప్పుడు ఎలా డాడ్? అదేరా, నాకు అర్థం కావడలేదు. 10 సంవత్సరాల క్రితం ఎలక్షన్ లో ఓడిపోయాం, రేపు జరగబోయే ఎలక్షన్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కు మనం ఏసే ఎంగిలి మెతుకులు ఆశపడకపోతే ఎలా జనాన్ని బెదిరించి రిగ్గింగ్ చేయాలి? మనం ఎలక్షన్ లో ఎలా గెలవాలి? అయితే ఒక పని చేద్దాం డాడ్, మన పార్టీ హైకమాండ్ కు చెప్పించి ఆ ఏసీపీ విక్రమ్ గౌడ్ మెడల్ వంచు డాడ్, అప్పుడు అంతా మనకు అనుకూలంగా జరుగుతుంది. ఏమంటారు? ఓకే, అలానే చేస్తాను. కానీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఆ కాంట్రాక్టర్ బిల్లు పాస్ చేయించాంగా, మరి మన వాటా మనకు పంపించాడా లేదా? మామూలుగా కాదు డాడ్, పువ్వుల్లో పెట్టి మరీ పంపించాడు. అది సరే డాడ్, 40 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్క్ కి ఆ కాంట్రాక్టర్ మనకే 4 కోట్లు ముట్ట చెబితే, అంటే ఈ లెక్కన అధికారులందరికీ తల్లా కొంచెం పంచుకుంటూ పోతే ఇంక చివరికి అతనికే మిగులుతుంది డాడ్. ఏం మిగలదు రాజ్, కానీ మిగిలించుకోవాలి. అది ఎలా డాడ్? నీతిగా నిజాయితీగా చేస్తే చిల్లి గవ్వ కూడా మిగలదు, కల్తీ చేస్తే గానీ కాసులు వర్షం కురుస్తుంది. అందుకు ఆ కాంట్రాక్టర్ కూడా ఆ ప్రాజెక్టుకు ఉపయోగించే ఇసుక దగ్గర నుంచి ఇందుకు వరకు నాసిరకాన్ని ఉపయోగించాడు, తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తి చేశాడు, 4 రాళ్ళు వెనకేసుకున్నాడు. అదేంటి డాడ్, మరి రేపు ఆ ప్రాజెక్ట్ కూలిపోతే? పోతే పోనీ, మళ్ళీ అదే ప్లేస్ లో మరో ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ అవుతుంది, ఆ పర్మిషన్ కూడా మళ్ళీ మనమే ఇప్పిస్తాము. ఈ కాంట్రాక్టరే ఆ ప్రాజెక్ట్ పునాదేస్తాడు. కానీ డాడ్, ఈలోగా ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ ప్రాజెక్టులో జరిగిన నిర్మాణంలో అవినీతిని గురించి తెలుసుకుంటే? ఎవరు ఎవరు తెలుసుకునేది? ఈ ప్రభుత్వమా అధికారుల? చూడు మై బాయ్, ఎవరు కమిషన్ వాడక ముడుతున్నప్పుడు ఇక ఎంక్వైరీ కమిషన్ అనేది ఉండదు, అంతా మట్టి తిన్న పాములా సైలెంట్ అయిపోతారు. ఇదేరా రాజకీయం అంటే. అందుకే కాబోలు డాడ్, ఈ దేశంలో ఓట్లేసే సామాన్యుల కన్నా పదవుల కోసం పోటీ పడే నాయకులే ఎక్కువయ్యారు. రాజకీయంలో ఉన్న తంత్రాలు కుతంత్రాలు ఇప్పుడే నీకు అర్థం కావలే, దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇంత తాజాగా కనిపిస్తున్నా మొత్తెక్కించే ఈ చూపులతో ఈ యువరాజుని చిత్తు చిత్తు చేస్తున్నా. ఇక నేను ఆగలేండి యార్, నీతో ఆటిపాడి ఆనందించాల్సిందే. కమాన్ కమాన్. Oh, my God.
అలాంటి క్రైమ్ కోసం న్యాయస్థానాలు కొన్ని కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నాయి.
అది నీకు బాగా తెలుసు అనుకుంటాను. మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? నేరం చేసే వాళ్ళకి ఏ నేరానికి ఏ శిక్ష పడుతుందో తెలియాలిగా. అంటే మీ ఉద్దేశం నేరస్తులు ఇక్కడ ఉన్నారనే? ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు బాగా తెలుసు. ఈ డొంక తిరుగుడు డైలాగులు వద్దు, మీరు ఎందుకు వచ్చారో మీకేం కావాలో చెప్పండి. కూల్ సూర్య, కూల్. ప్రస్తుతం సిటీలో క్రైమ్ రేట్ ఎలా ఉంది? ఆ విషయం నన్ను కాదు అడగాల్సింది, పోలీస్ స్టేషన్ లో ఉన్న మీ ఎఫ్ఐఆర్ చెక్ చేయండి, పూర్తి డీటెయిల్స్ మీకే తెలుస్తాయి. మా పోలీస్ స్టేషన్ లో బుక్ అయ్యే కేసుల కన్నా ఈ సిటీలో నీ పేరు పాపులారిటీ అయింది కాదంటావా విక్రమ్? అవును సూర్య, ఈ సిటీలో చోటా మోటా రౌడీ నా కొడుకులందరినీ పోగు చేసి కొత్త దందా స్టార్ట్ చేసావంట, ఎలా ఉంది నీ బిజినెస్? ఎస్, ఈ సూర్య క్రైమ్ ని బిజినెస్ గా చేసుకొని కొత్త దందా నడుపుతున్నాడు. అది ఎలాంటి దందానో తెలుసా? నీతి లేని రాజకీయ నాయకులు బినామీ పేర్లతో రౌడీ నాయాలు చేస్తుంటే వాళ్ళ భూములు తన్ని వాళ్ళకి పేదవాళ్ళ రైతులకు ఇప్పించడం. సూర్య, ఎస్, తింటానికి తిండి లేక బ్రతుకు భారమై డొక్కలెడుతున్న ఈ నిరుపేదలకు తలదాచుకోవడానికి నేడు కూడా లేకుండా చేసిన పెద్ద మనుషులకు బుద్ధి చెబుతాం. చెప్పండి, ఇది నేరం అంటారా? అలాగని నా మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చో చెప్పండి, ఈ క్షణంలో నేను ఇక్కడ లొంగిపోతాను. నీలాంటి రౌడీనికి ఎవడన్నా భయపడి కంప్లైంట్ ఇవ్వకూడదా? అలా ఇస్తే నువ్వు వాడిని బతకనిస్తావా? పొరబడ్డారు విక్రమ్ సార్, ఈ జనాలకున్నది నా మీద ప్రేమ, జాలి కాదు. నువ్వేమన్నా వాళ్ళ మీద జాలి పట్టడానికి మదర్ తెలుస్తావా, మహాత్మా గాంధీవా? కాదు కదా, వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళు ఏరి కోరి ఎన్నుకున్న రాజకీయ నాయకుడువా? అంతకన్నా కాదు, వంచన వార్తగా చేసుకుని అంచెలంచెలు ఎదుగుతున్న ఒక గ్యాంగ్ మాస్టర్. కోర్టులో పడిగెత్తిన ఒక కోటేశ్వరుడు కాలు బయట పెట్టాలంటే 10 మంది రౌడీలు కావాలి. అదిగాగే అధికారంలో ఉన్న పార్టీని ఎలాగ పడగొట్టాలని ఎదురు చూసే ప్రతిపక్ష వాడికి 10 మంది గోండాలు కావాలి. మీ దృష్టిలో వాళ్ళు నేరస్తులు కాకపోవచ్చు, ఉన్నవాడిని దోచి పేదవాడికి పెట్టి ఈ సూర్య మాత్రం నీ దృష్టిలో గ్యాంగ్స్టారా? సూర్య, తప్పు చేసి అది కరెక్టే అని నువ్వు సమర్థించుకుంటే సరిపోదు. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం గట్టిగా పట్టుబడితే చట్టం ముందు నీలాంటి వాళ్ళు లొంగక తప్పదు. ప్రస్తుతం ఆధారాలు లేకపోవచ్చు, ఏదో ఒక టైం చూసుకొని ఆధారాలతో సహా వస్తాను. ఈసారి రావటం అంటూ జరిగితే పక్కగా వస్తాను. ఓకే, ట్రై చేయాలి సార్. ఈ సూర్య అంత తేలిగ్గా దొరకడు. తరుణ్, ఎక్కడికెళ్ళి వస్తున్నారా? అది అన్నయ్య, లైబ్రరీకి వెళ్ళాను. ఏ తరుణ్, నువ్వు అబద్ధం చెప్పినా అది సందర్భానికి సరిపోవాలరా? అయినా ఇది లైబ్రరీకి వెళ్ళే టైమరా? అయినా తడబడి నీ మాటలే చెప్తున్నాయిరా నువ్వు అబద్ధం చెప్తున్నావని. సారీ అన్నయ్య, అబద్ధం చెప్పాను. ఫ్రెండ్స్తో సరదాగా అలా పార్కుతో వెళ్ళాను, ఇంకెప్పుడు అబద్ధం చెప్పను అన్నయ్య. చూడు తమ్ముడు, పసి వయసులోనే అమ్మానాలకు దూరమైన మనం ఏ దిక్కు లేక నడి రోడ్డు మీద ఉండాలి. ఈ కాలనీ జనమేర మన పత్రం చేర్చుకొని వాళ్ళు పెంచి పెద్ద చేసిన వాళ్ళు, వాళ్ళ మేలు మనం ఈ జన్మలో కూడా మర్చిపోకూడదు తమ్ముడు. నిజమే అన్నయ్య, ఆనాడు వాళ్ళు మనల్ని ఆదరించకపోయి ఉంటే నిజంగా ఈనాడు మనం ఏమైపోయి ఉండేవాళ్ళము. అది గుర్తుందిగా, కానీ నువ్వు చేస్తున్నది ఏమిటి? శ్రద్ధగా చదివి డాక్టర్ కావాలని, కడుపు నొప్పి వచ్చినా కాళ్ళ నొప్పి వచ్చినా ఖరీదైన హాస్పిటల్లో చూపించుకునే స్తోమతులని పేదవాళ్ళురా. ఈ పేదవాళ్ళకి తెలిసేది నేను, అందుకనే ఎంత కష్టపడే నిన్ను డాక్టర్ చదివిస్తున్నాను. పేదవాడికరా ఈ పేదవాడి బాధలు తెలిసేది? సారీ అన్నయ్య, నీ కళ్ళను నిజం చేస్తాను అన్నయ్య. సరే తమ్ముడు, చాలు తమ్ముడు. ఎవరండి లోపల? సరాసరి మా ఇంటికే వచ్చావు. అది సరే, గాని ఇంతకి మన పెళ్లి గురించి ఏమి ఆలోచించావు? అనుష్క పెళ్ళి అంటే ఆనా పెళ్ళి అంట కాదు. సరే, నన్ను పార్క్ లో వచ్చేయమని అయ్యగారు ఇంట్లో చేస్తున్నారు. ఇంకా నీ సోది గోళ ఆపుతావా? నేను పార్కు వచ్చా, కానీ నువ్వే అక్కడ లేవు. అంటే నువ్వు ఇష్టం వచ్చినప్పుడు వస్తే నేను కళ్ళు కాయగా అసలు తమ కోసం ఎదురు చూడాలా? అంత కర్మేమి నాకు పట్టలేదు, నేను వెళ్తున్నా. ఎళ్ళవే, ఎవరు పేరేస్తున్నా ఎళ్ళు. ఏంటి నన్ను వే అంటావా? నిన్ను పోరా, నన్నే పోరా అంటావా? నిన్ను
ఐ లవ్ యూ.